ప్రజాపాలన లేకపోతే జస్ట్ ఏదో జస్ట్ అంటే కాంగ్రెస్ అంటే వాట్ ఇస్ వాట్ అని తెలుసు. అది జిడ్డు పోలేదు, ఆ జిడ్డు పోలేదు. అబద్ధాలు మాట్లాడి ప్రజల్ని మోసం చేసే అలవాటు కాంగ్రెస్. నిజంగా సాధ్యమవుతుంది అంటారా మేడం? అంటే ఏమున్నది అందులో సాధ్యం కాదు. ప్రజా దర్బార్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇయ్యలేదు, ఇబ్బంది పడుతున్నారు చాలా మంది ఊళ్ళలో. వాళ్ళు ఇబ్బంది పడుతారా, మీరు ఇబ్బంది పడుతున్నారా ప్రజా దర్బార్ లో? అట్లా అంటే ఇట్లా అంటారు, ఇట్లా అంటే అట్లా అంటారు. ఒక్కసారి మీరు ఆలోచించండి మేడం, ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు మొదలు పెట్టిందే కదా చాలండి, మీరు తీర్చేస్తారు అండి. మరి అదన్ని కాంగ్రెస్ పార్టీ బరాబర్ తీర్చాలి. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్నట్టే ఉందా? రైతు బంధు వేయలేకపోయిందని ఎప్పుడు వేయలేదు. సరిగ్గా టకాటకా పడతాయి అని కూడా మేము అనలేదు. వాళ్ళ ఫోన్లో మెసేజ్ వస్తే చూసుకోండి అని చెప్పి. మరి కొందరి ఖాతాల్లో 18 రూపాయలు, 1 రూపాయి, 2 రూపాయలు టెస్టింగ్ అది. ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఏంటంటే కాంగ్రెస్ అభివృద్ధి చేస్తుంది, కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తుంది. మరి మీరు ఉచితాలు ప్రవేశపెట్టారు, దీనివల్ల ఇంకా అప్పులు పెరగవు? అప్పులకి సోర్స్ చూస్తారు. ఇంత అద్భుతంగా మాట్లాడుతారు కదా మేడం, ప్రతి దానికి కూడా వాళ్ళ దానిపైన నేను రైజ్. వాళ్ళ దాని పద కాదు పూర్తిగా. నాకు ఒక నిజం చెప్పండి మేడం. ఏం నిజం? ఇప్పుడు మీ గొంతు అసెంబ్లీలో లేనందుకు మీకు బాధ అనిపిస్తుంది? ఉంటుంది బరాబర్. అదే రీతిలో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చామనేది కాదు, ఏం చేశామనేది ఇంపార్టెంట్. రాష్ట్రాల్లో మా ప్రభుత్వాన్ని కూల్చే తప్పు, నూటికి నూరు కాదు. మీరు ప్రతిపక్షం ఏమన్నా కంపెనీలు కూడా కొన్ని రివర్స్ వెళ్ళిపోయినాయి అని చెప్పి సిగ్గు శరణ్ లేని మాటలు మాట్లాడొద్దు అన్నాడు. అంటే వీళ్ళు నలుగురు చూసుకున్నారు తెలంగాణ కుటుంబ సభ్యులు దొరికినోనికి దోసుకున్నోనికి దోసుకున్నంత అన్నట్ల ఇచ్చిన 6 గ్యారంటీలు 100కు 100% నిలబెట్టుకుంటారు అనుమానం ఏముంది? ఇట్లాంటిదే తల్లి లాంటి పార్టీ కాంగ్రెస్. ఎక్కడ అడిగిండ్రు, ఏమని అడిగిండ్రు? వాళ్ళు ఇంత దోపిడీ చేస్తే తీసిన రా ఎవరన్నా బయటికి.